తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని గంజాయి అక్రమ రవాణాలపై కొనసాగుతున్న దాడులు. ఒరిస్సా నుంచి రెండు వాహనాల్లోని అక్రమంగా తరలిస్తున్న 1000 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. నలుగురు ముద్దాయిలను అరెస్టు చేయగా రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారి దిశానిర్దేశాల ప్రకారము తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు గారు గత కొంతకాలంగానూ గంజాయి అక్రమ రవాణాలను అరికట్టేందుకు చాకచక్యమైన చర్యలు చేపట్టి దాదాపు 42000 కేజీల గంజాయిని పట్టుకున్న విషయం అందరికీ తెలిసినదే. దీనిలో భాగంగానూ గత 3 నెలలుగా ఏజెన్సీలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎదుట రాత్రి పగలు కూడా వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు. తద్వారా కొన్ని రోజులుగాను గంజాయి స్మగ్లింగ్ తగ్గినదని, అయినప్పటికీ గంజాయి తరలించడానికి అనేక మార్గాలు ఎంచుకుంటున్న గంజాయి అక్రమ రవాణా దారులు ఫైర్ టీమ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని చెకింగ్ చేసి పోలీసులు కళ్ళు కప్పి గంజాయి తరలించే ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈ క్రమంలోని జిల్లా ఎస్పీ గారు తనిఖీల నిర్వహణ వ్యూహాత్మకంగా చేయాల్సిందిగాను వారి ఆదేశాల మేరకు చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతూరు సబ్ డివిజన్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారి పర్యవేక్షణలోని చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యువకుమార్, మోతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, సిఆర్పిఎఫ్ మరియు వారి సిబ్బందితోని చేపట్టిన వాహనాల తనిఖీలోని ఒక రోజులో 2 వాహనాలు, 1 కంటైనర్ లారీ, 1 ఇన్నోవా కారు మరియు 1 అపాచే మోటార్ సైకిళ్లను మరియు వాటితో తరలిస్తున్న మొత్తం 1000 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది. దాని విలువ సుమారు 2 కోట్ల రూపాయలు ఉంటుందని గుర్తించారు. ఫారెస్ట్ డిపో దగ్గర వీళ్ళు లోడ్ చేయడం జరిగింది. మెయిన్లీ ఇన్నోవాలో అయితే ఇంతలూరు వాగు దగ్గర మనకు వీళ్ళు లోడ్ చేయడం జరిగింది. తర్వాత కంటైనర్లో మోతుగూడెం ఫారెస్ట్ బ్యాంబూ డిపో దగ్గర లోడ్ చేయడం జరిగింది. దీంతో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ కంటైనర్ ఏదైతే ఉందో కంటైనర్లో అతను ఒక ప్రత్యేకమైన ఛాంబర్ని ఏర్పాటు చేసుకొని దాదాపుగా మన దాంట్లో 2000 నుంచి 3000 కేజీలు గంజాయి దాకా దాంట్లో అతను పెట్టుకోవచ్చు. సో అలా ఒక ప్రత్యేకమైన ఛాంబర్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మనకేంటంటే మనం అంటిల్ అండ్ మనకు ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ లేదండి, లేకుంటే మనం ఇలాంటి ప్రత్యేకమైన ఛాంబర్లు మనము తెలుసుకోవడం అనేది చాలా కష్టం. కానీ మనకు వచ్చిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వల్ల మనం ఎవరైతే అక్రమంగా గంజాయి తరలిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ నేను ముఖ్యంగా చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యువకుమార్ని, తర్వాత మోతుగూడెం ఎస్ఐ సత్యబాబు మరియు వాళ్ళ స్టాఫ్ నేను అభినందిస్తున్నాను. మీ అందరికీ తెలుసు మనం ఎంత పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ గంజాయి అక్రమ రవాణా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే పద్ధతులను కూడా వాళ్ళు అవలంబిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు ఒక పైలటింగ్ వ్యవస్థను పెట్టుకొని ఎక్కడైతే మన చెక్ పోస్టులు కానీ తర్వాత మన పోలీస్ పర్సన్ ఉన్న విషయాన్ని వాళ్ళు ముందే వాళ్ళకి ఎవరైతే రవాణా గంజాయి రవాణా చేసినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దాన్ని కూడా మనము మన ఓన్ నెట్వర్క్ మనం డెవలప్ చేసుకొని ఆ పైలటింగ్ వ్యవస్థ వాళ్ళు ఎంత పటిష్టంగా చేసుకున్నప్పటికీ మన ఓన్ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళకి ఎప్పటికప్పుడు మన వాళ్ళ మోడస్ ఆపరాండ్ ఏదైతే ఉందో వాటిని కూడా మనము తెలుసుకొని మన చింతూరు సబ్ డివిజన్ నుంచి గంజాయి రవాణా అనేది మనము చాలా మటుకు తగ్గించడం జరిగింది. మీకు తెలుసు మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎన్ని కేసులు పెట్టాం, దాదాపు 1.5 మంత్ నుంచి అయితే మనకు ఇంతకుముందు స్టార్టింగ్ యావరేజ్గా మంత్లీ ఒక 10 కేసెస్ దాకా మనము ఈ గంజాయి కేసెస్ పెట్టడం జరిగింది. లాస్ట్ 1.5 మంత్లో మనం 3 కేసులు పెట్టడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే మనం ఏదైతే యాక్షన్ ప్లాన్ కానీ అంటే పరివర్తనలో భాగంగా మనం జాబ్ మేళ కండక్ట్ చేసాము, తర్వాత లోకల్లో సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, నెవర్ మిస్ అన్ అప్డేట్.